అంటప్పుడు మొత్తం పంటంతా పోతే మరి సర్కారు ఏం చేస్తున్నట్టు ఇంతవరకు ఒక్క అధికారి రాలేదు అమ్మా మీకు నష్టం జరిగిందా అని అడిగింది లేదు అంచనాలు వేసింది లేదు మరి ఇలాంటప్పుడు అసలు సర్కారు పట్టించుకోకనే పోతే ఇక మాకు నష్టపరిహారం వస్తుంది అన్న భరోసా మాకు ఎక్కడ ఉంటుంది అని అసలు మమ్మల్ని ఏ సంవత్సరమో ఆదుకోలేదు కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఇదే గోసమాది ఆగమైపోయాము అప్పుల పాలైపోయాము బిడ్డలకు పెళ్లిలు చేసుకోలేకపోతున్నాము బ్యాంకులో అప్పులు ఉన్నాయి బయట అప్పులు ఉన్నాయి పట్టాలు కావాల్సిన వాళ్ళకి ఇంకా పట్టాలు కావాలని ఎదురు చూస్తూనే ఉన్నారు ఇంకా పట్టాలు కూడా ఇచ్చింది లేదు ఇలాంటి సర్కారు ఇంత ఘోరమైన సర్కారు ఇంకా ఎక్కడా ఉండదు ప్రపంచంలో లేదు మేడం అసలు కేసీఆర్ గారిని అడుగుతున్నాం ఇదే మహబూబాబాద్ జిల్లాలో కనీసం 10,000 మంది రైతులు ఇప్పుడు పడిన వానలకు నష్టపోయారు గత వారం రోజుల్లో పడిన వానలకు నష్టపోయారు ఎక్కువ శాతం వరి వేసుకున్న రైతులు మొక్కజొన్న వరి తర్వాత మామిడి ఉంది మొక్కజొన్న కొంచెం కొంచెం ఉన్నాయి మళ్ళీ ఇలాంటప్పుడు కేసీఆర్ గారు ఇంత మంది రైతులకు ఏం న్యాయం చేస్తున్నట్టు అసలు మార్చి నెలలో పడిన వర్షాలకే 22,000 ఎకరాలలో నష్టం జరిగింది।